హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న రెండు పట్టు శారీస్ అన్నమాట. అవి ఎలా వచ్చాయి, వాటి రివ్యూ అనేది మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా మీషో యాప్ లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో నా లింక్ ఇస్తాను, నా రిఫరల్ కోడ్ ఇస్తాను. దాంతో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీ ఫస్ట్ ఆర్డర్ పైన 30% డిస్కౌంట్ వస్తుంది. సో ఈరోజు ఏం శారీస్ తీసుకున్నానో చూపిస్తాను. యాక్చువల్లీ మనకి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ గురించి చేయండి అక్క అని అడుగుతున్నారు. థింగ్ ఏంటి అంటే కొంచెం సారీ టు సే, కొందరు ఏంటి అంటే అక్క వాళ్ళది బ్లౌజెస్ చూపిస్తున్నారు, మీరు కూడా బ్లౌజెస్ చూపించండి, డ్రెస్సులు చూపిస్తున్నారు, డ్రెస్సులు చూపించండి. సో వాళ్ళు ఎలాగో చూపించేస్తారు కదా, మళ్ళీ అవే చూపిస్తే ఏం బాగుంటుంది. సో వేరేగా ఏమన్నా ట్రై చేయాలి అని నాకు అనిపించింది. సో అందుకే ఇప్పుడు ఏదైనా హిట్ అయింది అనుకోండి, అలాగే నన్ను చేయమంటే నాకు అవి నచ్చితేనే నేను చేస్తాను, నచ్చనప్పుడు కూడా చేసి వేస్ట్. బ్లౌజెస్ అనేది మీషోలో తీసుకున్న బ్లౌజెస్ ఏంటి అంటే ఎప్పుడన్నా మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి ఒక 1-2 బ్లౌజెస్ ఎప్పుడన్నా అంటే ఇప్పుడు కొంచెం డిజైనర్గా డిఫరెంట్గా ఉన్నాయి అన్నవి తీసి పెట్టుకుంటే బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో. అంతేగాని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అన్ని కూడా అంటే లవ్ లవ్ వర్క్ వచ్చినవి ఎందుకు తీసుకోను అంటే గట్టిగా అనిపిస్తాయి, మనం వేసుకున్నా కూడా గట్టిగా ఉంటాయి, వాటి ఫిట్టింగ్స్ డిఫరెంట్ గా ఉంటుంది, మనం ఎక్కువసేపు క్యారీ చేయలేమన్నమాట. సో నేను అందుకే అంటే ఏది పడితే అది వర్క్ వచ్చిన బ్లౌజెస్ అయితే నేను ప్రిఫర్ చేయనండి. సారీ ఏం అనుకోద్దు, నాకు ఎవరో అయితే మీషోలో బ్లౌజెస్ ట్రై చేయండి అక్క అని చాలాసార్లు పెట్టారనమాట. సో రిపీటెడ్ గా కమెంట్ వస్తుంది. సో నేను బ్లౌజెస్ చూపించాను మీకు రెడీమేడ్ లో, కొన్ని బ్లౌజెస్ స్లీవ్లెస్ బ్లౌజెస్ చూపించాను. మా సిస్టర్ కి తీసుకెళ్ళినప్పుడు చాలా పర్చేస్ చేశాను, చాలా బ్లౌజెస్ చూపించాను నేను. ఇప్పుడు లేటెస్ట్ గా కూడా కొంచెం వర్క్ ఏవేవి వచ్చాయి, ప్లెయిన్ క్లాత్ లో ఒకటి ఏదో ఒకటి రెండు వెరైటీస్ అనేవి తీసి పెట్టుకుంటాం. కానీ నేను వర్క్ రిలేటెడ్ అంటే హెవీ థిక్ మగ్గం వర్క్ రిలేటెడ్ అయితే మీషోలో బ్లౌజెస్ ఎక్కువ ట్రై చేయను, ఎందుకంటే అవి లావ్ లావ్ వర్క్ వస్తుంది. మీరు గమనించారో లేదో, నేను ప్రీవియస్ వీడియోలో కాసు వర్క్ కూడా దాని మీద థ్రెడ్ వర్క్ సన్నగా వచ్చింది అని నేను స్పెసిఫై చేశాను. సో అలా వర్క్ కొంచెం సన్నగా నీట్ గా వచ్చినవి అయితే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట, అందుకే నేను అవి చూపించలేకపోతున్నా. సో నాకే నచ్చింది, మీకేం ఎలా అని చూపించను అనేసి నేను అందుకు అవి చేయట్లేదు. సో వేరే నచ్చిన ప్రోడక్ట్స్ అయితే డెఫినెట్ గా నేను చేస్తున్నాను. వేరే వాళ్ళు చేశారు కదా అది చేయండి అక్క అనే కంటే నాకు మంచిగా అనిపించింది, ఇలా వేసుకుంటే బాగుంటుంది అనిపించినవి చేస్తే యూస్ఫుల్ బెనిఫిషియల్ అనిపించింది. సో ఇప్పుడు నాకు ఫ్యాబ్రిక్ అనుకోండి చాలా లావుగా ఉంది అన్నప్పుడు అది నేను మీకు చూపించి వేస్ట్, నేను కూడా కట్టుకోలేను. సో నేను తీసుకునేది ఎలాగో నేను పర్చేస్ చేసి తీసుకుంటాను కాబట్టి అంటే యూస్ఫుల్ ఉండాలి, మంచిగా అనిపిస్తేనే ఎదుటి వాళ్ళకి మంచిగా వచ్చిందని చెప్పగలుగుతాను. సో ఇది ఒక శారీ అయితే పర్చేస్ చేశాను, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని అయితే చెప్పచ్చు. చాలా మంది ఈ కలర్కి ఇష్టపడుతున్నారు, ఏంటబ్బా ఎలా వస్తుందా శారీ అని అనుకున్నాను. కాకపోతే కొంచెం డిఫరెంట్ బార్డర్ వచ్చింది ట్రై చేశానండి, ఇది వేరే డీలర్ అనమాట. ఈ మధ్య రెగ్యులర్ చూస్తున్న శారీ కంటే కూడా ఇది వేరే డీలర్ దగ్గర వేరే బార్డర్ వచ్చిన లుక్ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఒకరు కట్టిన లాంటిదే అలా తీసుకునే కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అండ్ పైన వచ్చింది కూడా మొత్తం కూడా వేరే అండి. సో కంప్లీట్గా చూడండి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. సో లుక్ కానివ్వండి, అసలు కలర్ అనేది మనకి నెయిల్ పాలిషెస్లో వస్తాయి చూడండి, మెటాలిక్ కలర్స్ ఆ టైప్లో ఉందన్నమాట. మంచి పింకిష్కి మంచి డార్క్ పింక్ బార్డర్, అండ్ బార్డర్ కూడా నేను భయపడ్డాను, ఎందుకంటే అందరు తీసుకుని రెగ్యులర్గా తీసుకోనా లేదా కొత్తగా ట్రై చేయనా వద్దా, కాకపోతే కొత్త బార్డర్ ఉంటే బాగుండు అనేసి ఈ బార్డర్లో వాళ్ళది వేరే డీలర్స్ అనమాట ఇది ట్రై చేశాను, బాగా వచ్చింది. పైన కూడా చూడండి, అండ్ పాపం వాళ్ళు అంటే లెక్ పెట్టారు కూడా మీకు నచ్చితే 5-star ఇవ్వండి అని. సో చూడండి పైన బార్డర్ కూడా బాగా వచ్చింది, అండ్ కింద బార్డర్ కూడా ఇంత హెవీగా వచ్చింది. మనం శారీ లోపల చూద్దాము, లెంత్ హైట్ అయితే చూసానండి, ఆల్మోస్ట్ నేను కింద కట్టుకుంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది. సో హైట్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం, ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది, పళ్ళు కూడా చాలా బాగుంది, నేను దగ్గరగా చూపిస్తాను, పళ్ళు కూడా చాలా బాగుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం, బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది, ఇదిగోండి బ్లౌజ్ కూడా మొత్తం పళ్ళులో కొంచెం ఏదైతే వచ్చిందో అదే మనకి మొత్తం బ్రొకెడ్ ఉంటుంది అండి. రియల్గా చూడడానికి చాలా బాగుంది శారీ, ఇంకా నిజం చెప్పాలంటే వీడియోలో నేను ఇలా చూస్తున్నా కదా, వీడియోలో కంటే రియల్గా బాగుంది అసలు, రియల్గా ఈ మెటాలిక్ కలర్స్ శారీ బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉన్న బార్డర్ ప్రిఫర్ చేశాను అని అనుకున్నా కానీ ఇది కూడా చాలా బాగా వచ్చింది.
సో శారీ అంత లుక్ అయితే మాత్రం మనకు ఫెస్టివల్ సీజన్స్ కి బాగా పనికొస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కి, పూజలకి, ఇంట్లో పూజ ఉన్నా మనం ఇది కట్టుకోవచ్చు. చూడండి ఈ శారీ కంప్లీట్ లుక్. ఈ శారీ ప్రైస్ కోడ్ డీటెయిల్స్ అనేది కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. చాలా బాగుంది అనమాట శారీ. పూజలకి అయితే మాత్రం డెఫినెట్ గా పర్చేస్ చేయొచ్చు. ఈ శారీలో ప్లెయిన్ క్లాత్ రాలేదండి, మనకి ప్లెయిన్ క్లాత్ రాకుండానే వచ్చిన శారీస్. ప్రైస్ కొంచెం హై ఉన్నా దాని తగ్గట్టు బార్డర్ లుక్ ఆఫ్ ద శారీ. అండ్ శారీ క్లాత్ అనేది మరీ లైట్ వెయిట్ కాదు, అలానే హెవీ వెయిట్ కాదు, సాఫ్ట్ గా ఉంది. అండ్ శారీ గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. వన్ మోర్ శారీ కూడా ఆర్డర్ చేశాను అనమాట. నేను వీడియోలో కట్టుకున్న శారీ వచ్చేసి ఎన్కే కలెక్షన్స్. అండ్ నెక్ పీస్ వచ్చేసి రమ్య నాగేంద్ర వాళ్ళ దగ్గర కలెక్షన్ అండి. కొత్తగా కలెక్షన్ చేసి వాళ్ళు పిక్ షేర్ చేశారు, నాకు మంచిగా అనిపించింది, అందుకే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇది మనకి సిల్వర్ బేస్డ్ డిజైన్ అనమాట. సో ఇది ఇదే తక్కువ ప్రైస్ లో, అంటే ఇది ప్రైస్ వచ్చేసి 3,290 rupees. సో ఇది తక్కువ ప్రైస్ లో కూడా గోల్డ్ పాలిష్ లో ఉంది. సో కాకపోతే నాకు మ్యాట్ లుక్ అంటే సిల్వర్ బేస్ లుక్ కావాలనేసి అయితే ఇలా ప్రిఫర్ చేశాను. ఈ మ్యాట్ లుక్ లో తీసుకున్నానండి, ఇది మ్యాట్ లుక్. ఓకే, నేను వాళ్ళది డైరెక్ట్ గా నెంబర్ ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్ లో. రమ్య నాగేంద్ర వాళ్ళది యూట్యూబ్ ఛానల్ అనమాట. వాళ్ళు సెల్లర్స్, ఆన్లైన్ సెల్లర్స్. ఎవరన్నా అంటే సపరేట్ గా గోల్డ్ పాలిష్ తక్కువ ప్రైస్ లో ఈ లుక్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే నాకు కమెంట్స్ లో పెట్టండి, నేను వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళది. అండ్ పేజ్ కూడా కావాలంటే నేను పేరు ఇస్తాను. సో కాబట్టి నేను వాళ్ళ దగ్గర తీసుకోలేదు, నేను తీసుకుందేమో రమ్య నాగేంద్ర వాళ్ళ దగ్గర అనమాట. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. మనం శారీసే కాదండి, దాని తగ్గట్టు నీట్ జ్యువెలరీ కూడా కొంచెం డిఫరెంట్ లుక్ ఉన్నవి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే మనం క్యారీ చేసే శారీకి జ్యువెలరీకి ఆ లుక్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. ఇంకో శారీ ఫెస్టివల్ రిలేటెడ్ శారీ. సో ఇది వచ్చేసి నాకు మొన్న లేటెస్ట్ గా కూడా కోరామాస్ లైన్ బ్రాసో టైప్ ఆఫ్ శారీస్ చూపించండి అక్క అని అడుగుతున్నారు. ఇది నేను బ్రాసో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేకని, ఇది బ్రాసో టైప్ శారీ కానీ బార్డర్ కానివ్వండి, టిష్యూ బ్రాసో టిష్యూ అనమాట. ఇది బాగా వచ్చింది. సో ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలా వస్తుంది చూద్దాం శారీ అని అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. కంప్లీట్ టిష్యూ శారీ అండి ఇది. అయితే నిజంగా ఇంకా లైట్ వెయిట్ ఉంది, ఇందాకటి శారీ కంటే ఈ శారీ లైట్ వెయిట్ ఉంది బాగా. సో శారీ లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మొత్తం బ్రాసో, బ్రాసో ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. బ్రాసో ఇట్స్ లైట్ వెయిట్, మంచి కట్టుకోవడానికి వస్తుంది. కాకపోతే వెనకాల కొంచెం ఇలా దారాలు అనేవి కనిపిస్తాయి కానీ బట్ వీ కెన్ మేనేజ్ అనమాట. చూడండి టిష్యూ మీకు కనిపిస్తుందా, సన్న టిష్యూ, గోల్డ్ టిష్యూ పైన మనకి ఆ థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది. మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూపిస్తాను. బార్డర్ అయితే చాలా మంచి రెడ్ కలర్ వచ్చింది, బార్డర్ మంచి రెడ్ కలర్ వచ్చింది. ఈ శారీ నేను అసలు ఎప్పనుంచో చూసినా అండి కానీ అసలు ఆర్డర్ చేస్తే ఎలా వస్తుందో. అక్క మీకే మంచి వస్తున్నాయి, మాకు రావట్లేదు. మొన్న కూడా ఒకరు మెసేజ్ చేశారు, మీరు నాకు మీరు పర్చేస్ చేసుకొని మీరు మళ్ళీ మాకు, నేను కొరియర్ ఛార్జెస్ కూడా భరిస్తాను, మీరు నాకు కొరియర్ చేయండి ప్లీజ్ ఆ శారీ అనేసి. అయ్యో అలా అలా చెప్పలేం. సో నేనేంటంటే ఇప్పుడు నాట్ ఓన్లీ మీషో, వేరే బ్రాండ్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో వేరే వాళ్ళు చెప్పే షేర్ చేసే శారీస్ కూడా, ఆ ఇన్స్టాగ్రామ్ త్రూ ఏంటి అంటే మనం కాన్ఫిడెంట్ గా తీసుకోవచ్చు, అది బాగాలేకపోయినా వాళ్ళని డైరెక్ట్ క్వశ్చన్ వేయొచ్చు, అడగచ్చు. సో అదొక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ డీలర్స్ అంటే ఎవరైతే మనకు శారీ పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడచ్చు అనమాట. ఈ శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చింది, మొత్తం జరీ టిష్యూ జరీ కదండి ఇదిగోండి, జరీ టిష్యూ జరీ పైన అంతా ఇలా కొంచెం ఇలా వచ్చింది. మనకి బ్రాసో లుక్ అనమాట, కనిపిస్తుందా మీకు ఇలా వచ్చింది అనమాట శారీ అంతా. అసలు బార్డరే హైలైట్ అండ్ శారీ కూడా హైలైట్ అండి. నిజం చెప్పాలంటే కాస్త డిఫరెంట్ గా ఉంది, కాస్ట్లీ ఉంటుంది ఈ శారీ అయితే. బయట నేనైతే బయట చూసా కాబట్టి చెప్తున్నా, ఈ శారీ కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది. మనకి ఇక్కడ సమ్ 1100 చేంజ్ లో వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ పళ్ళు సేమ్ ఉంది. బ్లౌజ్ లో బ్రాసో లుక్ అంతా మిక్స్డ్, వైట్ జెరీ విత్ గోల్డెన్ మిక్స్డ్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ, బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడండి మనకి. కాకపోతే మీకు గోల్డ్ శారీ అనేది తెలుస్తుంది మీకు, ఇక్కడ వీడియోలో కంటే రియల్గా గోల్డ్ శారీ లుక్ ఎక్కువ ఉందన్నమాట. ఇది దారం, ఓకే, గోల్డ్ శారీ లుక్ ఎక్కువ ఉంది విత్ కలర్ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి కంప్లీట్. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ, ఎక్కడ తట్టుకొని పోయే అంత ఏమీ లేదు. ఓకే, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద శారీ కూడా ఇప్పుడే చూపిస్తాను సో దట్ మీకు కంపారిజన్ అర్థమవుతుంది. ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద శారీ, అంటే మీకు వీడియోలో వైట్ గా ఇలా కనిపిస్తుంది కానీ రియల్ గా చూస్తే గోల్డ్ ఎక్కువ, గోల్డ్ షైన్ అనేది ఎక్కువ తెలుస్తుంది అనమాట. గోల్డ్ లుక్ ఎక్కువ ఉంది శారీలో విత్ రెడ్ బార్డర్, అంటే ఇంకా మెత్తగా ఉందండి, సాఫ్ట్ గా ఉంది శారీ అయితే. అంటే కట్టినా కూడా నీట్ గా వస్తుంది కట్టుకుంటే మాత్రం.
సో లుక్ అయితే చాలా బాగుంది శారీ ఇది. వీ కెన్ ట్రై ఇట్. మనం మీరు ఫెస్టివల్ వైజ్ గా లేదా ఫంక్షన్స్ ఉన్నాయి, కొంచెం మంచి గ్రాండ్ లుక్ ఉండాలి, శారీ తక్కువ బడ్జెట్ లో ఉండాలి అంటే ఈ శారీ ట్రై చేయండి. మనకి 1100-1200 లో ఈ శారీ రావడం అంటే మాత్రం చాలా బాగున్నట్టు వస్తాయి మీషోలో. తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తే కొన్ని శారీస్ ఏమో కొంచెం ఏదైనా క్వాలిటీ ఇది అనిపిస్తే బాధేస్తుంది. సో ట్రై చేయండి, బాగాలేకపోతే వీ కెన్ మాకు అష్యూర్డ్ డే కావాలి అనుకున్నప్పుడు ఏదైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ట్రై చేయొచ్చు. మాకు 1-100 ప్రైస్ ఎక్కువైనా సరే మంచిది కావాలి అన్నప్పుడు అలా కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే నిజంగా బాగా వచ్చిందండి. ఐ డోంట్ నో అందరికి వస్తుందో రాలేదు కానీ మంచిగా వచ్చింది. యూ కెన్ ట్రై ఇట్, బాగాలేకపోతే రిటర్న్ చేసేసుకోవచ్చు. శారీ లుక్ అయితే ఇలా ఉంది, లెంత్ కూడా మంచిగా వచ్చింది, లుక్ వైజ్ బాగుంది, రియల్ గా ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంది. తీసుకున్న శారీ వచ్చేసి ఎంకే కలెక్షన్స్ లో లోటస్ శారీ అనమాట. ఈ శారీ అనేది అంటే మనం క్యారీ చేసే విధానం పట్టి ఉంటుందండి. లైట్ గా ఉంటుంది, బార్డర్ వచ్చింది, ఫ్యాన్సీ లుక్ వస్తుంది, ట్రెడిషనల్ లుక్ ఉంది. సో ఇలా లోటస్ శారీ అనమాట, చాలా లైట్ గా ఉంది శారీ అయితే. కట్టుకోవడానికి అంటే కొంచెం ఏదైనా హెల్ప్ కావాలి, బికాస్ ఇక్కడ స్టెప్స్ పెట్టుకోవడానికి వచ్చింది. కింద కూర్చున్న దగ్గర ఎవరైనా హెల్ప్ చేసి ఇలా గట్టిగా నీట్ గా అన్నామంటే స్టెప్స్ నీట్ గా ఉంటాయి కాబట్టి అలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద లుక్. అండ్ ఈరోజు చూపించిన వీడియో శారీస్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా వీడియోస్ మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ నా వీడియోస్ లో మీకు ఫ్యాషన్, ఫన్, ఫ్యామిలీ బ్లాగ్స్ అన్ని మిక్స్డ్ గా వస్తాయి. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.